హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఆట మూవీలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది, బ్రహ్మానందం సార్ది ఇంకోటి సిద్ధార్థ్ సార్ది కలిపి. చాలా అమేజింగ్ అయితే ఉంది డైలాగ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది చేస్తున్నారు, బాగా నచ్చింది నాకు. నాకే నచ్చి చేసిన, ఒకసారి చూద్దాం. నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి వేరే భాష నుండి గైడ్ అయిపోతాడంతే. ఈ శాతకం అలాంటిదయ్యా, శాతకం నువ్వు గైడ్ అయిపోతాడా? గైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా తప్పకుండా. వీడియో అయితే చూశారు కదా, ఇందులో మొత్తం ఏముండదు, ఎండింగ్లో మాత్రం సైడ్ యానిమేషన్ ఉంటుంది. సైడ్ యానిమేషన్ చాలా సింపుల్, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, కానీ అందులో ఫొటోస్ అయితే ఏమి యాడ్ చేయలేదు, ఎందుకంటే సైడ్ యానిమేషన్ ఉంటుంది, మీరు ఈజీగా చేసుకుంటారు. ఒక 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తే ఆ వీడియో కూడా రెడీ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ స్టార్టింగ్లో లిరిక్స్ మాత్రం ఇప్పుడు యాడ్ చేద్దాం. కింద ప్లస్ అయిన మీడియాలోకి వెళ్ళి ఒక హార్ట్ సింబల్ వీడియో ఇచ్చాను, స్టార్టింగ్లో కొంచెం పార్ట్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసి కొంచెం ముందలు తీసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత క్రోమాకి తీసుకోండి. ఓకే, ఈ క్రోమాకీని బ్లాక్ కలర్ తీసుకోండి. దాని తర్వాత దీనిదే మీరైతే ఒక 3000 పెట్టుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే ఇలా అవుతుంది. కొంచెం ఒపాసిటీ తక్కువ చేసిన నో ప్రాబ్లం. ఓకే, చూడండి బాగా అనిపిస్తుంది. లిరికల్ అయితే బాగా, లిరికల్కి బాగా సెట్ అయింది ఆ హార్ట్ సింబల్ది. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే మనకు ఒక హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే వస్తుంది కదా, ఇక్కడ నుంచి మనమైతే ఫోటో అటాచ్మెంట్ చేద్దాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ స్క్రీన్ మొత్తం వస్తుంది ఈ ఇమేజ్ అనేది. మీరు నేను ఒకసారి ఇది మొత్తం బ్యాక్ తీసుకుంటాం, అంటే యాప్ క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఓకే, బాగా అనిపిస్తుంది, చూడండి సూపర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి యాడ్ చేద్దాం ఫొటోస్ అనేది. ఇక్కడ నేను ఒక 2 ఫొటోస్ యాడ్ చేస్తే ఆ 2 ఫొటోస్ బట్టి మీరు వేరే ఫోటో కూడా అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసిన, జూమ్ చేసిన, దీన్ని ఇక్కడ వరకు పెట్టాను. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నాను. టోటల్ డౌన్లో అంటే లిరికల్ కిందికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ మీకు తెలిసిందే, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇక్కడైతే పెట్టుకోండి. మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఎండింగ్లో వద్దాం, స్క్రోలింగ్ అవ్వాలి కాబట్టి ఎండింగ్ స్క్రోల్ చేయండి. ఇప్పుడు చూడండి, చూసారు కదా ఇలా వస్తుంది. కింద ప్లస్ అగన్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో తీసుకుందాం, దీని కిందికి తీసుకొద్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, ఇలా అది తీసుకుందాం. దీని ముందు తీసుకుందాం ఇలా, చూడండి. అంటే ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఒకటి లెఫ్ట్ సైడ్ తీసుకోండి, ఇంకోటి రైట్ సైడ్ తీసుకోండి. దాని కింద ఒక షాడో తీసుకోండి. షాడో అంటే ఒక షేప్ తీసుకుందాం, ఇలా బార్డర్ అండ్ గ్రేడియంట్ కలర్లోకి వెళ్ళి ఇలా అయితే ఈ బ్లాక్ కలర్ని రిమూవ్ చేద్దాం. దీని కిందికి తీసుకొద్దాం. లిరికల్ కూడా హైలైట్ కావాలి కదా ఇక్కడ, ఇలా చూశారు కదా ఇలా. ఇక్కడ నేను 2 ఫొటోస్ మాత్రమే చెప్పాను, మీరు మిగతా ఫొటోస్ అటాచ్మెంట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.